హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో పిఎఫ్ని అడ్వాన్స్ అప్లై చేయడము మరియు అలానే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడము ఒకేసారి చేయవచ్చునా లేదా తెలుసుకుందాం వీడియో క్లిక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఒక సందేహం ఉంటుంది బ్రదర్ మేము పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసాము చాలా డేస్ అయితే టైం పడుతుంది అనేసి అలానే పిఎఫ్ అప్లై చేసినప్పుడేమో తొందర వస్తూ ఉంటుంది సెవెన్ వర్కింగ్ డేస్ లేదంటే టెన్ డేస్ లోపే మనకు పిఎఫ్ అమౌంట్ వస్తూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు నేను పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తూనే పిఎఫ్ అప్లై కూడా చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు ఎస్ అలా చేయవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా చేయవచ్చును వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అయితే ముందుకు ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ముందుగా ఇక్కడ నేను పిఎఫ్ ఈ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు దాని తర్వాత పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి నేను ప్రతిసారి ప్రతి వీడియోలో జీరో నుండి ఎందుకు చూపిస్తాను అంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేను అన్ని వివరాలు ఎంటర్ చేస్తాను నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది మన పిఎఫ్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి అలానే క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తాను అలానే పిఎఫ్ కూడా అప్లై చేస్తాను ముందుగా సర్వీస్ హిస్టరీ మీకు చూపిస్తాను ఇక్కడ మనము వ్యూ మీద క్లిక్ చేయాలి వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఈ సర్వీస్ హిస్టరీలో క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది పిఎఫ్ఓ మెంబరు ఎన్ని కంపెనీస్లో ఉద్యోగం చేశారు లేదా చేస్తూ ఉన్నారు అనేటటువంటి మనకు సమాచారం తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీరు త్రీ కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది ఫస్ట్ నెంబర్ టూ తర్వాత నెంబర్ త్రీ ఇప్పుడు ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ని అలానే ఫస్ట్ కౌంట్ అమౌంటు తర్వాత సెకండ్ కంపెనీ అమౌంటు ఈ రెండు కంపెనీస్ అమౌంట్ని మనము థర్డ్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ అలానే ఒక దాంట్లో నుంచి ఇప్పుడు నేను పిఎఫ్ కూడా అప్లై చేస్తాను సో ఇప్పుడు మనం ఏ విధంగా పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనము తెలుసుకుందాం దానికోసం ఇక్కడ చూడండి మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి ఓకే ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్ మెంబర్ వన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ దీనిపైన క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ప్రజెంట్ ఎంప్లాయరు ప్రివ్యూస్ ఎంప్లాయరు ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రివ్యూస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రజెంట్ని సెలెక్ట్ చేస్తాను మీకు ప్రివ్యూస్ కావాలంటే ప్రివ్యూస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నేను ఇక్కడ ప్రజెంట్ అని క్లిక్ చేస్తాను దాని తర్వాత మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ యూఏఎన్ నంబర్ కానీ ఎంటర్ చేయొచ్చు లేదంటే మీ మెంబర్ ఐడి ఉంటుంది కదా మెంబర్ ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పిఎఫ్ మెంబర్ యొక్క నేము తర్వాత మెంబర్ ఐడి చూడండి మెంబర్ ఐడి గుర్తుంచుకోండి మీరు ఇదే మెంబర్ ఐడి నుండి పిఎఫ్ కూడా అప్లై చేస్తాను సిక్స్టీ టూ లాస్ట్ మనకు నంబర్ ఏముంది వన్ సిక్స్టీ టూ ఈ వన్ సిక్స్టీ టూ నుండే మనం ఇప్పుడు తర్వాత పిఎఫ్ కూడా అప్లై చేస్తాను నెక్స్ట్ కంపెనీ నేమ్ ఇక్కడ ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంది కదా ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మనము ఓటీపీ తీసుకోవాలి కొంచెం కిందికి డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇప్పుడు గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత ఇలా మనకు వస్తుంది ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది కొంచెం సమయం అనేది తీసుకుంటుంది టూ త్రీ మినిట్స్ లోపే ఓటీపీ వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది క్లెయిమ్ స్టేటస్ ఇది ప్రీవియస్ కంపెనీ అండ్ ఓల్డ్ కంపెనీ అమౌంట్ ఇక్కడ మెంబర్ ఐడి వన్ సిక్స్టీ టూ ప్రజెంట్ కంపెనీ ఓకే ఇది ప్రజెంట్ కంపెనీలోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము ప్రజెంట్ ఎంప్లాయర్కి అయితే ఇక్కడ మనము క్లిక్ చేసుకున్నాము అంటే ప్రజెంట్ ఎంప్లాయర్ మనకు అప్రూవ్ చేసినట్లయితే ఈ క్లెయిమ్ అనేది మనకు ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది ఓకే ఫీల్డ్ ఆఫీస్ వారు చెక్ చేసి పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత ఇప్పుడు మనము పిఎఫ్ని అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు మొదటి ఆప్షను ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది క్లైమ్ ఫామ్ థర్టీ వన్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాను ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది వెరిఫై జరిగిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ని అప్లై చేస్తున్నాను ఓకే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ ఆప్షన్స్ ఇక్కడ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఐ వాంట్ అప్లై సెలెక్ట్ క్లైమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేస్తే చూడండి ఇలా మనకు ఫామ్ థర్టీ వన్ అనే ఆప్షన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది థర్టీ వన్ ఎందుకే ఓపెన్ అవుతుంది అంటే ప్రజెంట్ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి సెలెక్ట్ సర్వీస్ పైన ఇప్పుడు నేను ఏదైతే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేశానో ఓల్డ్ కంపెనీ నుండి ప్రజెంట్ కంపెనీకి అంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ అడ్వాన్స్ పారా అని ఉంది కదా ఈ సెలెక్ట్ అడ్వాన్స్ పారాలో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కూడా వీళ్ళకి అప్లై చేయొచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ అప్లై చేయొచ్చు మ్యారేజ్ ఇవన్నీ కూడా మనము ఆప్షన్ ఉంది ఎందుకంటే వీళ్ళ సర్వీస్ ఎక్కువ ఉంది కాబట్టి సో నేనైతే వీళ్ళు తక్కువ అమౌంట్ రిక్వెస్ట్ అడిగారు కాబట్టి ఇల్నెస్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకే దాని తర్వాత ఇక్కడ నేను సెలెక్ట్ సర్వీస్ పైన క్లిక్ చేసి ఓల్డ్ సర్వీస్ని ఇక్కడ క్లిక్ చేస్తాను వన్ సిక్స్టీ టూ ఇప్పుడు మీరు చూడవచ్చు సెలెక్ట్ సర్వీస్ మనకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వన్ సిక్స్టీ టూ అనేది అంటే ఏదైతే పిఎఫ్ అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసామో అదే ఇక్కడ మనము మళ్ళీ పిఎఫ్ అప్లై చేస్తున్నాము ఓకే దాని తర్వాత ఎంతైతే రిక్వైర్మెంట్ అమౌంట్ ఉందో అమౌంట్ ఇక్కడ మనము ఎంటర్ చేసి ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ కూడా మనము ఎంటర్ చేయాలి ఓకే అడ్రస్ ఎంటర్ చేసి స్టేటు డిస్టిక్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి అది హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండాలి అది జేపీజీ లేదంటే జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి ఓకే ఇప్పుడు నేను అడ్రస్ పాస్బుక్ అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరోసారి మీకు అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను ఇక్కడ ఇల్నెస్ క్లిక్ చేశాను పిఎఫ్ అమౌంట్ ఎంటర్ చేశాను దాని తర్వాత అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేశాము నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేశాము దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తాము ఓకే ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓటీపీ ఆప్షన్ వస్తుంది ఓకే గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మనము సబ్మిట్ చేసి క్లెయిమ్ని మనము సబ్మిట్ చేయొచ్చు చూడండి కొన్నిసార్లు ఈ విధంగా చాలా టైం అయితే తీసుకుంటుంది మనము రీట్రై చేయాల్సి ఉంటుంది ఓటీపీ అయితే వస్తుంది రెండోసారి మనము లాగిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు రీఫ్రెష్ చేసినట్లయితే ఈ విధంగా ఓటీపీ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఆధార్ ఓటీపీ అయితే వెళ్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క క్లెయిమ్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుంది ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసి అప్లై చేస్తాను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేయడం జరిగింది వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మన యొక్క క్లెయిమ్ ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది సో ఇక చూస్తున్నారు కదా ఇలా మనకు క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు మీకు చూపిస్తాను పిఎఫ్ ట్రాన్స్ఫరు మరియు పిఎఫ్ అప్లై చేసినటువంటి మీకు స్క్రీన్షాట్ ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది మీరు పిఎఫ్ నుండి ఏ క్లెయిమ్ చేసినా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడవచ్చు పైన మీకు స్క్రీన్షాట్లో కనిపిస్తున్నటువంటిది ఫామ్ థర్టీ వన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కిందనేమో పిఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ రెండు కూడా మనము ఒకేసారి క్లెయిమ్ అనేది చేయడం జరిగింది సో రెండు కూడా మనకు క్లెయిమ్ సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటాయి ఎందుకు ఇలా సెటిల్ అవుతుందంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుందంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ మనం చేశాము ఈ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది మొదట ఏంటంటే మన హెచ్ఆర్కి వెళ్తుంది క్లెయిమ్ ఇది ఓకే హెచ్ఆర్ మనకు అప్రూవ్ చేస్తే హెచ్ఆర్ దగ్గర నుండి మళ్ళీ ఒక సెవెన్ వర్కింగ్ డేస్ తర్వాత పిఎఫ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది ఓకేనా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అదే మనకు పిఎఫ్ క్లెయిమ్ అనుకో అడ్వాన్స్ కానీ అప్లై చేస్తే డైరెక్ట్ అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఏ క్లెయిమ్ తొందర అవుతుంది ట్రాన్స్ఫర్ తొందర అవుతుందా లేదంటే పిఎఫ్ అడ్వాన్స్ తొందర మనకు వస్తాయా అంటే పిఎఫ్ అడ్వాన్స్ అనేది తొందర మన బ్యాంకులోకి రావడానికి అవకాశం ఉంటుంది టెన్ లోపు మనకు బ్యాంకులోకి వచ్చేస్తాయి పిఎఫ్ అమౌంట్ కానీ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఓల్డ్ కంపెనీ నుండి ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ వరకు టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మన యొక్క ప్రజెంట్ కంపెనీ హెచ్ఆర్ దాన్ని అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత ఆ క్లైమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది సో ఇదంతా ప్రాసెస్కు మనకు సుమారుగా ట్వంటీ ఫైవ్ నుంచి వన్ మంత్ కొన్నిసార్లు వన్ మంత్ కంటే ఎక్కువ కూడా టైం అనేది పడుతుంది ఓకే ఇదండి వీడియో వీడియోకి లైక్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి Thank you.